హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుమా వండర్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు నా వీడియో ఏంటంటే, 7 ఇయర్స్ పాపకి ఆ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇంతకుముందు వీడియోలో నేను అంటే న్యూబోర్న్ బేబీ నుండి 10 ఇయర్స్ ఏజ్ గల పిల్లలకి మెజర్మెంట్స్ ఎలా ఉంటాయనేది చూపించాను కదా, సేమ్ అదే మెజర్మెంట్స్ని ఫాలో అవ్వండి. స్టిచ్చింగ్ మెథడ్ మాత్రం ఇప్పుడు నేను చూపించేలాగా చేయండి మీరు. సో ఇప్పుడు ఎలా చేయాలో చూసే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఇది మా పాప ఫ్రాక్ అండి. ఈ ఫ్రాక్ని యూజ్ చేసి నేను మెజర్మెంట్స్ తీసుకుంటాను. ఇక్కడ బాడీ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది, 10 ఇంచెస్ ఉంది. సో అలానే పెట్టేస్తాను నేను. అలానే కింద బాటమ్ లెంత్ 19½ ఉందండి. అంటే ఈ ఫ్రాక్ కొంచెం తనకు షార్ట్ అయింది కాబట్టి నేను ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నాను, అంటే 21½ పెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్రాక్ గేరా వచ్చేసి 29 ఇంచెస్ ఉంది. 29 ఇంచెస్ ఏంటంటే నార్మల్గా అంటే రెగ్యులర్ వేర్ ఫ్రాక్ అండి ఇది. సో అందుకని నేను గేరా తక్కువ పెట్టాను. ఇప్పుడు ఈ ఫ్రాక్కి కూడా నేను తక్కువగానే పెడతాను, అంటే 30 ఇంచెస్ అలా పెడుతున్నాను. ఒకవేళ పార్టీ వేర్ ఫ్రాకు మీకు కావాలనుకుంటే మాత్రం గేరా ఎక్కువ పెట్టండి, ఎక్కువ పెడితేనే లుక్ బాగుంటుంది. సో ఇక్కడ నేను 30 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు గేరా నేను 30 ఇంచెస్ తీసుకుంటున్నాను కదా, ఇదేంటంటే శారీ అండి. ఇప్పుడు నేను శారీని డ్రెస్లా కన్వర్ట్ చేస్తున్నాను. సో 30 ఇంచెస్ వచ్చేలాగా నేను 2 ఫోల్డింగ్స్ చేశాను శారీని. 2 ఫోల్డింగ్స్ చేసి ఇప్పుడు కట్ చేస్తున్నానండి. 30 ఇంచెస్ ఫ్రంట్కి, బ్యాక్కి 30 ఇంచెస్, అంటే టోటల్ గేరా వచ్చేసి 60 ఇంచెస్ ఉంటుంది. అంటే రెగ్యులర్ వేరు ఫ్రాక్ అయితే 2 మీటర్స్ క్లాత్ అయితే సరిపోతుంది. ఒకవేళ పార్టీ వేర్కి కావాలనుకుంటే మాత్రం ఇంకొక 1 మీటర్ ఎక్స్ట్రా తీసుకోండి, ఎందుకంటే ఎంత ఎక్కువ గేరా ఉంటే అంత బాగుంటుంది ఫ్రాక్ లుక్. సో ఇది అంటే రెగ్యులర్ వేర్ కాబట్టి నేను తక్కువనే తీసుకున్నాను 2 మీటర్స్. ఇప్పుడు ఇక్కడ నేను ఫ్రాక్ లెంత్ 21½ అన్నాను కదా, దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేశాను, ఎందుకంటే పైన ఖర్చు కోసం అనేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. సో 22 ఇంచెస్కి నేను ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాను. కింద బార్డర్ వచ్చింది కాబట్టి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ మీరు బార్డర్ లేని క్లాత్ యూజ్ చేస్తున్నట్టయితే 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి, ఎందుకంటే కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. అంటే పిల్లలకి ఫ్రాక్స్ అనేది కొంచెం షార్ట్ అయిపోతూ ఉంటాయి కదా, మీకు ఒకవేళ అంటే షార్ట్ అయినాక తర్వాత కొంచెం లెంత్ పెంచుకోవాలనుకుంటే 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను లైనింగ్ 1½ మీటర్ తీసుకున్నాను. 1/2 మీటర్ బాడీ పార్ట్కి పడుతుంది. సో 1½ తీసుకున్నాను. దాన్ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేయాలి. చేసి ఫస్ట్ నేను బాడీ పార్ట్కి కట్ చేస్తాను, తర్వాత మిగిలిన లైనింగ్ని ఫ్రాక్కి యూజ్ చేస్తాను. సో ఇప్పుడు నేను మెజర్మెంట్ కోసం మా పాప ఫ్రాక్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ ఉంది, అలానే బాడీ లెంత్ 10 ఇంచెస్ ఉంది. సో ఇక్కడ బాడీ లెంత్ 11 ఇంచెస్ పెట్టుకోవాలి, ఎందుకంటే 1 ఇంచ్ ఖర్చు కోసం, పైన ఒక 1/2 ఇంచ్, కింద ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం కాబట్టి 11 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2½ ఇంచెస్ నెక్ విడ్త్, 2½ ఇంచెస్ షోల్డర్ విడ్త్కి మార్కింగ్ చేసుకోవాలి. చేశాక ఇలా లైన్ డ్రా చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఆర్మ్ హోల్ లెంత్ 5½ ఇంచెస్ ఉంటుంది. సో 5½ ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ చేస్తున్నాను. అక్కడ నుండి 2 ఇంచెస్కి లైన్ డ్రా చేయాలి. ఇక్కడ నెక్ లెంత్ 3 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను, అంటే మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. చేశాక నేను రౌండ్ నెక్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఇలా కర్వ్ లాగా పెడుతున్నాను. అలానే ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1 ఇంచ్ పెట్టుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ మెజర్మెంట్ చూస్తున్నాను, 7 ఇంచెస్ ఉంది చెస్ట్ మెజర్మెంట్. సో 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. మీరంటే మీ పిల్లలకి ఎలా ఉంటుందో అలా చూసి మార్కింగ్ చేయండి. అలానే ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ వేస్ట్ మెజర్మెంట్ చూశాను, అది కూడా 7 ఇంచెస్ ఉంది. సో ఇప్పుడు లైన్ డ్రా చేయాలి.
ఇప్పుడు ఇదంతా కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేయగా మిగిలిన క్లాత్ని కట్ చేసేస్తున్నాను. నేను చేసి ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా, దీన్ని ఫ్రాక్ అటాచ్ చేయాలి. ఈ మిడిల్లో జాయింట్ అనేది ఉంటుంది కాబట్టి, సో ఇప్పుడు నేను ఆ జాయింట్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు దీని లెంగ్త్ని చూస్తున్నాను నేను. దీని లెంగ్త్ ఎంత ఉందంటే 20½ ఉంది, సో సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మెయిన్ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ చేశాను నేను. చేశాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బాడీ పార్ట్ ఉంది కదా లైనింగ్, ఇప్పుడు దాన్ని పెట్టుకొని కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేశాక అదంతా కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఫ్రాక్ బ్యాక్ సైడ్ నాట్ వేస్తాం కదా, సో దానికోసం లెంగ్త్ 23 ఇంచెస్ ఉండేలాగా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని 4 లేయర్స్ లాగా ఇలా పెట్టుకోవాలి, పెట్టుకొని కట్ చేయాలి. దీని విడ్త్ ఏంటంటే 2 ఇంచెస్ అయినా 3 ఇంచెస్ అయినా అది అంటే మన ఇష్టము. సో ఇక్కడ నేను 3 ఇంచెస్ ఉంచాను విడ్త్, లెంగ్త్ వచ్చేసి 23 ఇంచెస్ పెట్టాను. ఇప్పుడు ఇక్కడ అన్నీ కట్ చేయడం అయిపోయిందండి, ఇంకా నెక్స్ట్ స్టిచ్చింగ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ బాడీ పార్ట్ స్టిచ్ చేయడం కోసం మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలిపి ఇలా రివర్స్లో పెట్టేసి పిన్స్ పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్కి నెక్కి పిన్స్ పెట్టేసి ఫస్ట్ ఒక స్టిచ్ వేయాలి. ఇలా కట్ చేసుకున్నాక ఏంటంటే, మనము ఈ లైనింగ్ని మెయిన్ క్లాత్ని రివర్స్లో పెట్టేసి అటాచ్ చేసాం కదా, ఇప్పుడు దాన్ని తీసేయాలి. ఇలా షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా సెట్ చేస్తూ మనము క్లాత్ని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసాక ఏంటంటే దాని మీద ఒక స్టిచ్ వేయాలి. ఇప్పుడు ఇక్కడ నెక్ చుట్టూ ఆర్మ్ హోల్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా కరెక్ట్గా సెట్ చేస్తూ వేసుకోవాలి, లేకపోతే ఫోల్డింగ్స్ వస్తాయి.
నెక్కు అయిపోయింది. ఇప్పుడు నేను ఆర్మ్ హోల్కి వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నెక్కి ఆర్మ్ హోల్కి స్టిచ్ వేశాను. వేశాక నెక్స్ట్ కింద లైనింగ్కి మెయిన్ క్లాత్కి కూడా అటాచ్ చేశాను. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అయిపోయాక ఇప్పుడు ఏంటంటే బ్యాక్ పార్ట్ స్టిచ్ చేయాలి. ఈ బ్యాక్ పార్ట్ ఏంటంటే లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ ఏంటంటే జిప్ పెడతాం కాబట్టి ఇది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ సెంటర్లోకి ఇలా కట్ చేయాలి. కట్ చేశాక దాన్ని ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టాక ఏంటంటే సేమ్ మనం ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని మెయిన్ క్లాత్ని అంటే రివర్స్లో పెట్టి పిన్స్ పెట్టేసి ఎలా అటాచ్ చేసామో సేమ్ అలానే బ్యాక్ పార్ట్కి కూడా అలానే పిన్స్ పెట్టేసి అటాచ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ నెక్ ఆర్మ్ హోల్ ఇవి రెండు కూడా అటాచ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నేను స్టిచ్ వేస్తున్నాను ఆర్మ్ హోల్కి. నెక్స్ట్ నెక్కి వేస్తున్నాను. అలానే ఈ సైడ్కి కట్ చేసాం కదా, అక్కడ కూడా స్టిచ్ వేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆర్మ్ హోల్కి నెక్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని చిన్నగా కట్ చేసుకున్నాను. చేసుకున్నాక ఇది రివర్స్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను దీన్ని కరెక్ట్గా సెట్ చేస్తున్నాను. ఇలా కార్నర్స్ అంతా కూడా కరెక్ట్గా ఇలా బయటికి తీస్తూ సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేశాక ఏంటంటే ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్ చుట్టూ ఆర్మ్ హోల్ దగ్గర సైడ్కి ఒక స్టిచ్ వేయాలి. ఇప్పుడు దీనిపైన ఇలా స్టిచ్ వేయాలి. ఇప్పుడు నెక్కి వేస్తున్నాను నేను. నెక్స్ట్ ఆర్మ్ హోల్కి వేస్తున్నాను స్టిచ్. ఆర్మ్ హోల్కి వేశాక నెక్స్ట్ సైడ్కి ఉన్న కింద కూడా లైనింగ్ని మెయిన్ క్లాత్ని అటాచ్ చేస్తూ స్టిచ్ వేయాలి. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ టూ పీసెస్ అనేది స్టిచ్ చేసాం కదా. నెక్స్ట్ ఏంటంటే జిప్ యాడ్ చేయాలి. జిప్కి పైన కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి కొంచెం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేశాక ఇలా కరెక్ట్గా వన్ పీస్ ఉంది కదా, దాని కింద జిప్ వచ్చేలాగా ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసి దానికి ఇలా పిన్స్ పెట్టాలి. పిన్స్ పెడితే ఏంటంటే మనకు జిప్ అటాచ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఉంటుంది, అటు ఇటు క్లాత్ మూవ్ అవ్వకుండా ఉంటుంది. సో పిన్స్ మీరు కంపల్సరీ పెట్టండి, లేకపోతే కరెక్ట్గా రాదు. ఇలా అంతా కూడా కరెక్ట్గా సెట్ చేస్తూ పెట్టుకోవాలి. పైన కూడా నెక్ దగ్గర కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా సెట్ చేసి పిన్స్ పెట్టామంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ పిన్స్ పెట్టకుండా చేస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ విప్పాల్సి వస్తుంది, కరెక్ట్గా రాదు.
ఇప్పుడు ఇక్కడ జిప్ని అటాచ్ చేస్తున్నాను. ఇలా ఒక్కొక్క పిన్ను తీసేస్తూ స్టిచ్ వేయాలి. నెక్స్ట్ ఇంకొక వైపు స్టిచ్ వేస్తున్నాను. చూడండి, జిప్ అటాచ్ చేయడం ఫినిష్ అయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫినిష్ అయిపోయింది, అలానే ఫ్రంట్ పార్ట్ కూడా ఫినిష్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఈ రెండింటిని కూడా షోల్డర్స్ దగ్గర అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్కి స్టిచ్ వేస్తున్నాను. ఎప్పుడైనా కానీ షోల్డర్స్ అటాచ్ చేసేటప్పుడు నెక్ పార్ట్ నుండి ఆర్మ్ హోల్ సైడ్ డౌన్ అనేది ఉండాలి స్టిచ్ చేసేటప్పుడు, అంటే స్లాంట్గా ఉండాలి. అలా ఉంటే ఏంటంటే షోల్డర్స్ అనేది జారకుండా ఉంటుంది. సో డ్రెస్సెస్కైనా బ్లౌజెస్కైనా దేనికైనా కానీ ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇంకొక షోల్డర్ని అటాచ్ చేస్తున్నాను. షోల్డర్స్ అటాచ్ చేయడం ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ బాడీ విడ్త్ వచ్చేసి అంటే టోటల్ 17 inches ఉంది. అంటే మనకు కావాల్సింది 14 inches, కానీ మనం ఎక్స్ట్రా కచ్చ యాడ్ చేసాం కాబట్టి 17 inches అయింది. సో కింది క్లాత్ ఉంది కదా మెయిన్ క్లాత్ని 17 inches వచ్చే వరకు ప్లీట్స్ పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ నేను క్లాత్ని 17 inches వచ్చే వరకు ప్లీట్స్ పెడతాను. ఇలా ప్లీట్స్ పెట్టేటప్పుడు స్టార్టింగ్లో నేను కొంచెం క్లాత్ లీవ్ చేశాను చూసారా, 2 inches క్లాత్. అలానే ఎండింగ్లో కూడా ఇంకొక 2 inches క్లాత్ లీవ్ చేయాలి, ఎందుకంటే అది మనకు సైడ్కి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది, అంటే కచ్ కోసం ఎక్స్ట్రా లీవ్ చేస్తాం కదా, సో అందులోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ అక్కడ కూడా మనం ప్లీట్స్ పెట్టామంటే మనకు ఫినిషింగ్ కరెక్ట్గా రాదు, ఫ్రాక్ సైడ్స్కి అటాచ్ చేసినప్పుడు కరెక్ట్గా ఉండదు. ఇప్పుడు ఇలా మిడిల్లో టేప్ పెట్టి చూస్తూ ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను మెయిన్ క్లాత్కి ప్లీట్స్ పెట్టేశాను, అలానే లైనింగ్ క్లాత్కి కూడా పెట్టాను. ఇప్పుడు ఈ రెండింటిని అటాచ్ చేయాలి. ఇప్పుడు రెండింటిని అటాచ్ చేస్తున్నాను నేను. ఇదేంటంటే ఫ్రంట్ పార్ట్కి పెడుతున్నాను, సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్కి కూడా 17 inches వచ్చేలాగా ప్లీట్స్ పెట్టాలి. మెయిన్ క్లాత్కి అలానే లైనింగ్ క్లాత్కి పెట్టాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేశాను కదా, నెక్స్ట్ ఏంటంటే ఈ బాడీ పార్ట్కి అటాచ్ చేయాలి. ఇప్పుడు అటాచ్ చేస్తున్నాను నేను బాడీ పార్ట్కి. సేమ్ ఇలానే ఇదేంటంటే ఫ్రంట్ సైడ్ కదా, బ్యాక్ సైడ్ కూడా ఇలానే అటాచ్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా కరెక్ట్గా సెట్ చేస్తూ అటాచ్ చేయాలి. ఇప్పుడు నేను అంటే బ్యాక్ పార్ట్ కూడా అటాచ్ చేశాను కదా, నెక్స్ట్ ఏంటంటే మార్కింగ్ చేస్తున్నాను. అంటే 14 inches ఉండాలి కదా, సో 14 inches మార్కింగ్ చేసుకుంటున్నాను. చేసుకొని ఇలా సైడ్కి కొంచెం ఇలా క్రాస్లో మార్కింగ్ చేయాలి, ఎందుకంటే దాని మీదనే ఇలా సైడ్కి మనం స్టిచ్ వేస్తాము. సేమ్ ఇలానే వేరే సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసి అటాచ్ చేయాలి ఈ 2 pieces.
ఇప్పుడు ఫ్రాక్ బ్యాక్ సైడ్ నాట్ వేయడం కోసం ఈ క్లాత్ ఉంది కదా, ఇప్పుడు ఈ క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా వన్ సైడ్ స్టిచ్చింగ్ చేయాలి, వేరే సైడ్ ఏంటంటే ఆల్రెడీ క్లోజ్డ్ ఉంది కదా, సో వన్ సైడ్ చేస్తే సరిపోతుంది. ఎడ్జ్కి వచ్చాక ఇలా కొంచెం క్రాస్లో స్టిచ్ వేయాలి. ఇప్పుడు దీన్ని ఇలా అంటే రివర్స్లో మనం స్టిచ్ వేసాం కదా, ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఇలా తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ నాట్ వేయడం కోసం అటాచ్ చేసాం కదా క్లాత్ని, దాన్ని ఏంటంటే ఇప్పుడు ఇలా నేను చూపించినట్టుగా పెట్టుకోవాలి. మనకు బాడీ పార్ట్ కింద బాటమ్ పార్ట్ అటాచ్ అవుతుంది కదా, ఆ అటాచ్ అయిన వరకు ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని పిన్స్ పెట్టాలి. పిన్స్ పెడితే ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అటు ఇటు వెళ్లకుండా ఉంటుంది. ఇలా పెట్టేసి ఆ క్లాత్ని లోపలికి అనేసేయాలి. ఇలా అని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్కి స్టిచ్చెస్ వేస్తున్నాను. ఆల్రెడీ మార్కింగ్ చేసాం కదా, సేమ్ ఆ మార్కింగ్ చేసిన దానిపైన ఉండే స్టిచ్చెస్ వేయాలి. ఇప్పుడు సైడ్స్కి క్లాత్ అటాచ్ చేయాలి. ఫస్ట్ సైడ్స్కి ఏంటంటే మెయిన్ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ అటాచ్ చేశాక నెక్స్ట్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకోవాలి. కరెక్ట్గా క్లాత్ని ఇలా సెట్ చేసుకుంటూ అటాచ్ చేసుకోవాలి. ఇలానే వేరే సైడ్ కూడా క్లాత్ అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను సైడ్స్కి టూ స్టిచ్చెస్ వేశాను. సేమ్ అలానే మీరు కూడా 2-3 స్టిచ్చెస్ వేసుకోండి. ఇప్పుడు ఫ్రాక్ కుట్టడం మొత్తం ఫినిష్ అయిపోయిందండి. చూడండి, ఫ్రాక్ స్టిచ్చింగ్ ఫినిష్ అయిపోయింది. మొత్తం కంప్లీట్ అయ్యాక ఇలా ఉంటుంది లుక్. సేమ్ ఇలానే ఇదే ప్రొసీజర్తో మీరు ఏజ్ పిల్లలకైనా కానీ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అంటే మెజర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటుంది కానీ స్టిచ్చింగ్ ప్రొసీజర్ మాత్రం సేమ్ ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి.